जय टीआरएस, जय केसीआर, जय केसीआर, जय केटीआर, जय केटीआर, जय हरीश राव, जय हरीश राव, एमएलए गारी नायकत्वम वर्दी लाली, अरकेपुड़ी गारी नायकत्वम वर्दी लाली, ఏదిశన గారి నాయకత్వం వర్దీ లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారం మోగటంతో అన్ని పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సరే, లీడర్ల సంగతి పక్కన పెట్టేస్తే చాలామంది యువ నాయకులు ప్రచార బాధ్యతలను వాళ్ళ మీద వేసుకొని బస్తీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో ఉన్నాం. నాతో పాటు కొందరు టీఆర్ఎస్ యువ నాయకులు ఉన్నారు. అసలు యువ నాయకుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి అనేది వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోహిత్ గారు, టీఆర్ఎస్ పార్టీలో కీలక కార్యకర్తగా యువ నాయకుడిగా అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు. ఈసారి బాధ్యత మీ మీద ఎక్కువ ఉందనుకోవచ్చు, ఎందుకంటే సమయం తక్కువ ఉంది జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి. మరి టీఆర్ఎస్ పార్టీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇటు హఫీజ్పేట్ కానివ్వండి, మాదాపూర్ కానివ్వండి, ఓవరాల్గా శేరిలింగంపల్లిలో అంటే ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ విజయం పక్క. మేము ఓన్లీ మెజారిటీ చూసామంటే గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీయే, దాంతో ఏం లేదు. ఎందుకంత ధీమాగా చెప్తున్నానంటే అబౌట్ స్కీమ్స్, ఫస్ట్ థింగ్ స్కీమ్స్వి, రెండోది వచ్చి ఏరియాలో మేము చేసిన డెవలప్మెంట్, ఇంకోటి వచ్చి మీరు అన్నట్టు బాధ్యత అన్నది ఏదేది అంటున్నారో ఆ బాధ్యత అయితే చాలా ముందుసారి కంటే ఈసారి చాలా ఎక్కువ బాధ్యత పెట్టారు నా మీద యాజ్ అ కార్యకర్తలుగా మా మీద. ఇంకోటి వచ్చి మేము బరోబర్ పక్క గెలిపించుకుంటాం, దాంట్లో నో డౌట్. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మాత్రం మాకైతే ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్లో ఉంది, వచ్చింది, వస్తుంది కూడా. ఎందుకంటే మేము గల్లీ గల్లీ తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతేనే ఫోన్ రాగానే వెంటనే వెళ్ళి మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం, చేస్తాం కూడా ఆల్రెడీ. ఎందుకంటే ప్రతి మీరు ఒకవేళ మీరు ఏరియాస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పలానా వాళ్ళు వచ్చి మేము చేసిరని చెప్పండి, ఫోన్ చేయగానే రియాక్ట్ చేసిరని మీకు వినిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా కానీ మా లీడర్స్ ఆఫ్ మా జగదీశ్వర గౌడ్ పూజితా మేడం కానీ, మా వార్డ్ మెంబర్ శేఖర్ గారు కానీ, ఇంకా మా నాయకులు కానీ వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కరిస్తున్నారు, మా దాకా వచ్చినప్పుడు మేము మా వంతుగా మేము చేస్తున్నాం, మా వాళ్ళ కాకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం చేస్తున్నాం, ఇది మాత్రం పక్క. అంటే రోహిత్ గారు, ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి రెండు మూడు సూటి ప్రశ్నలు కార్యకర్తలను కూడా అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. కేవలం మీలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ల టైంలో పెద్ద ఎత్తున బస్తీల్లో కనపడుతూ ఉన్నారు, యువకులందరినీ వెనకాల వేసుకొని తిరుగుతున్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ సమస్యలను పట్టించుకోవట్లేదు, స్థానికంగా ఏదైనా ప్రాబ్లం వస్తే అందుబాటులో ఉండట్లేదు అని కొంతమంది మాటగా తెలుస్తుంది. ఏంటి, కేవలం ఇది ఎలక్షన్ స్టంట్లో భాగమే అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో సమస్యల పట్ల నిజంగానే మీ నాయకులు దృష్టికి తీసుకెళ్లడంలో ఎలా ఉండబోతుంది అనేది నా ప్రశ్న. ఒక్కసారి హఫీజ్పేట్ డివిజన్ తీసుకుంటే హఫీజ్పేట్ డివిజన్లో గంగారం, సుభాష్ నగర్, శాంతినగర్, ఆర్డీస్ కాలనీ, వినాయక్ నగర్, ప్రకాష్ నగర్ అండ్ వేరే ఏరియాల్లో అక్కడ మా కార్యకర్తలు, మా యూత్ కార్యకర్తలు ఎవరికైనా కానీ కాల్ వస్తే లేదా కలిసి చెప్తే పెద్ద మనిషి దాకా తీసుకెళ్లకుండానే మేమే చాలా వరకు పరిష్కారం చేసినాము, చేస్తున్నాము. నా వరకు వస్తే మా ఇల్లు అందరికీ తెలుసు గంగారంలో, సో ఫేస్బుక్ ద్వారా కానీ, ఫేస్బుక్లో కామెంట్స్ ద్వారా కానీ, లేకుంటే పర్సనల్ మెసేజ్ కానీ, కాల్ ద్వారా కానీ నా దాకా ఏదైతే ప్రాబ్లం వస్తుందో నా వరకు నేను చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. ఇంకోటి వచ్చి మీరు వాళ్ళని అడగొచ్చు కూడా చేశారా లేదా అని చెప్పని, దాని తర్వాత మీరు నన్ను అడగండి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చేయలేం, ఎలక్షన్ రాకముందని చాలా వరకు ఇష్యూస్ మేము సాల్వ్ చేసినాం, చేస్తున్నాం. ఇదైతే ఇంకొక ప్రశ్న, కార్యకర్తలుగా యువ నాయకులుగా మీరు యాక్టివ్గా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు, చాలామంది యువ ఓటర్లను ఆకర్షిస్తూ ఉంటారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ నాయకులు మిమ్మల్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. స్థానికంగా నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అది యాక్చువల్గా అయితే అది ఎంత అబద్ధము. మా వెనుకలున్న కార్యకర్తలు కానీ, మా స్టూడెంట్ వింగ్ కానీ, యూత్ వింగ్ కానీ, మా వెనుకలున్న మా నమ్మి ఎవరైనా వస్తే వాళ్ళని మాత్రం మేము పక్క పట్టించుకుంటాం. ఎలక్షన్ రోజు అని కాదు, ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు అన్నిట్లో ఎవరైనా సరే ఫోన్ చేసినా కానీ వెంటనే నైట్ అయినా సరే మార్నింగ్ అయినా సరే 24 అవర్స్ అవైలబుల్లో ఉంటాం మేము. ఇటు సంబంధించి రోడ్లు కానీ ఏమైనా కానీ, ఇంట్లో మట్టి దూరం కానీ, చిన్న చిన్న సాయాలు ఏమంటే మేము చేసాము వాళ్ళు ఫోన్ చేస్తే. మా కార్యకర్తలను అయితే మేము వెనకలే ఉంచుకుంటాం, వాళ్ళని అయితే వదులుకోము. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తాం మేము, వాళ్ళ తర్వాతనే వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్మొస్తారు, మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మనం తప్పు చేయొద్దు, అది మా పార్టీ సిద్ధాంతం. అది అంటే స్థానికంగా జగదీశ్వర్ గౌడ్ గారు మాదాపూర్ కార్పొరేటర్గా ఉన్నారు, హఫీజ్పేట్కి సంబంధించి పూజితా జగదీశ్వర్ గౌడ్ ఉన్నారు. ఇలాంటి పెద్ద నాయకులు మీలాంటి వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి ఉంది ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేది నా ప్రశ్న. నిజంగానే వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నారా అనేది నా ప్రశ్న. ఏం చెప్తారు? అది తప్పు, 100% అది చాలా తప్పు.
అదంతా అబద్ధం. ఎవరు అన్నారో కానీ అదంతా అబద్ధం. మా నాయకుడు 10 సంవత్సరాల నుంచి ఒకటే నాయకుడు మా డివిజన్కి. ఫస్ట్ జయశర్ గౌడ్ గారు ఉండే, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఉమెన్స్ ఉమెన్స్ బీసీకి వచ్చింది. సో పూజ జయశర్ గౌడ్ గారిని నిలబెట్టారు. 10 సంవత్సరాలు జయశర్ గౌడ్ అన్నని పూజ జయశర్ గారు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి మాకు ఆయనతో ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా బాగా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. ఏ పనులు చేసినా చక్కచక్క వెంటనే 1 వీక్లో 10 డేస్ 2 డేస్ మినిమం మ్యాక్సిమం ఎక్కువ కంప్లైంట్ ఇస్తే 2 డేస్లో సాల్వ్ అయిపోతుంది. రీసెంట్గా కూడా మీరు చూశారు రోడ్ శాంక్షన్స్ అనే మా యాక్చువల్గా మాకు 3 ఇయర్స్ నుంచి రోడ్ లేదు. 5 ఇయర్స్ నుంచి మొత్తం గుంతలు పడ్డారు రోడ్ అంతా గంగారం. యాక్చువల్గా మొన్న 1 వీక్ ముందే మొత్తం రోడ్స్ అన్నీ వేసారు. ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం ఇప్పుడు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మా రోడ్డు మీద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు బండ్లు వెళ్తే బండ్లు రిపేర్ వచ్చాయి, అట్లున్నాయి రోడ్డు. కానీ ఒక్కసారి మన జయేశ్వర్ గౌడ్ ఒక్కసారి ఫండ్స్ రిలీజ్ ఎమ్మెల్యే హైకమాండ్ నుంచి ఫండ్స్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ చేసింది మాదే గంగారం. గంగారం తర్వాతనే మిగతా రోడ్స్ చేశారు. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ఆయన నమ్మకంగా ఉన్నాం, ఆయన మా పట్ల నమ్మకంగా ఉన్నారు. ఎవరిగా ఏదైతే మొన్న వరదలు వచ్చినాయి, ఇప్పటికీ మీ సేవల ముందు చాలామంది నిలబడి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు ప్రతిపక్ష నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ ఎవరైతే 10,000 సాయం ప్రభుత్వం ప్రకటించిందో ఆ 10,000 సాయంలో స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు సగం సగం కమిషన్ల రూపంలో వాళ్ళ జేబుల్లో వేసుకున్నారని చెప్పి మీరు చాలామందికి ఇప్పించినట్టు మా దృష్టికి వచ్చింది. ఎంత డబ్బులు వెనకేసుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలుగా వాళ్ళ దగ్గర ఓటీపీలు తీసుకొని బాధ్యతల దగ్గర అంటే ఏం చెప్తారు? ఏదైతే మీరు ఓటీపీలు తీసుకొని బాధ్యతలు అంటున్నారో, మేము ఇప్పించిన ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి పైసా వాళ్ళకే అందింది. వెనకేసుకునేది అది మొత్తం అవాస్తవం. ఎందుకంటే ఇప్పించింది మేము, తిరిగింది మేము. ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ఒక్కసారి డైరెక్ట్ మీరు వాళ్ళని అడిగితే మీకే ఒక అంచనా వస్తుంది వెనకాల వేసుకున్నామో వాళ్ళకి అందిందో. అందిన తర్వాత వాళ్ళ ఫేస్ హ్యాపీనెస్ కూడా మీరు వాళ్ళ మాటలోనే వినొచ్చు. అంటే ఇది నా ప్రశ్న కాదు, మీలాగా యువ నాయకులు యువ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి బీజేపీలో పెద్ద ఎత్తున ఉన్నారు, వాళ్ళు చేసే ఆరోపణ అనుకోవచ్చు. ఇంకా సందు దొరికినప్పుడు వేసుకుంటూ అంటారు కదా, సందు దొరకకపోతే సందు వెతుక్కోవాలంటారు కదా, అలాగే సందులేమి లేవు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, రైతు బంధువు కావచ్చు, నెక్స్ట్ రేషన్ షాప్లో ఇచ్చే ఐటమ్స్ కావచ్చు, నెక్స్ట్ వీళ్ళు మస్తు ఒక స్కీమ్ కాదు 2 స్కీమ్ కాదు పేదలకు యూజ్ అయ్యే చాలా స్కీమ్స్ అనేటివి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంతోపాటు లోకల్లా ప్రతి డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ పైప్ లైన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అన్నీ క్లియర్ అప్ అయినాయి కాబట్టి వాళ్ళకి ఏ రకంగా పాయింట్ పెట్టాలో అర్థమవుతలేదు. దాని గురించి ఏదో ఒకటి ఎత్తుకోవాలి కదా సాకు, ఈ సాకు ఎత్తుకున్నారు అంతే. చివరిగా శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లలో ఎన్ని డివిజన్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది అంటే ఒక యాక్టివ్ కార్యకర్తగా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు స్టార్టింగ్ చెప్పినట్టు ఎన్ని కవేశం కాదు, 10కి 10 మావే, గ్రేటర్ హైదరాబాద్ మాదే, శేర్లింగంపల్లి మాదే. మేము ఓన్లీ ఇప్పుడు శేర్లింగంపల్లిలో మెజారిటీ గురించి మేము ఆలోచిస్తున్నాం, మెజారిటీ రావాలని చెప్పండి. సీట్లు ఆల్రెడీ ఎప్పుడు మాకని చెప్పని ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయినాం. జస్ట్ మెజారిటీ గురించి మేము ఆలోచిస్తున్నాం, ఎంత మెజారిటీ వస్తుంది దాని గురించి మాత్రం. రైట్, ఇది ఓవరాల్గా ఏదైతే హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించిన యువ కార్యకర్తలు యువ నాయకులు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, యువ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చి పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓట్లు వేసేలా వాళ్ళని మేము అట్రాక్ట్ చేయగలుగుతున్నామని చెప్పి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి, భవిష్యత్ నిర్ణయిస్తుంది, స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఓటర్లు పట్టం కడతారో లేదో. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.